టీమిండియా ప్లేయర్లు కొంతకాలంగా బిజీగా ఉన్నారు. ఐపీఎల్ ముగిశాక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ బరిలో దిగబోతున్నారు. అయితే వచ్చే నెలలో ఆఫ్ఘనిస్తాన్తో బైలేటరల్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్కు భారతే ఆతిథ్యం ఇస్తోంది. అయితే బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆఫ్ఘాన్తో 3 వన్డేల సిరీస్ ఉండకపోవచ్చనే చర్చ జరిగింది. కానీ బీసీసీఐ మాత్రం బైలేటరల్ సిరీస్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే షెడ్యూల్ ప్రకటించలేదు. కానీ జూన్ మధ్యలో ఆఫ్ఘాన్తో మ్యాచ్లుండే అవకాశాలున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడే ప్లేయర్లు స్వదేశంలో వన్డే సిరీస్కు దూరం అవడం ఖాయమని తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, గిల్, షమీ, సిరాజ్కు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే సీనియర్లకు రెస్ట్ ఇస్తే యంగ్స్టర్స్ బరిలో దిగడం ఖాయం. ఆఫ్ఘాన్తో 3 వన్డేల సిరీస్లో భారత్ను పాండ్యా లీడ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ పాండ్యా వైపే మొగ్గు చూపుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఆఫ్ఘాన్తో సిరీస్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా వెళుతుంది. కరేబియన్ గడ్డ మీద 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. కరేబియన్ టూర్ కి ముందు సీనియర్లకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిజానికి ఈ ఏడాది టీమిండియాకు చాలా కీలకం. కోహ్లీ, రోహిత్ వంటి ప్లేయర్లు గాయాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీసీఐ మీద ఉంది. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్స్ ఈ ఏడాదే ఉన్నాయి. దీంతో ప్లేయర్ల మీద వర్క్ లోడ్ పెరగకుండా చూసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. సీనియర్లకు రెస్ట్ ఇస్తే ఆఫ్ఘాన్తో సిరీస్లో యువ ప్లేయర్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్లో రాణించిన ప్లేయర్లను 3 వన్డేల సిరీస్లో చూడొచ్చనే చర్చ జరుగుతోంది. 16వ సీజన్లో పరుగుల పండుగ చేసుకున్న ఎస్ఎస్వి జైస్వాల్ టీమిండియా తలుపు తట్టే అవకాశం ఉంది. ఫినిషర్ రోల్లో దంచేసిన రింకు సింగ్ కూడా రేస్లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ ఆకాష్ మధ్వాల్, పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జితేష్ శర్మ, ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మను ఆఫ్ఘాన్తో సిరీస్లో చూసే అవకాశం ఉందని మాజీలు చెబుతున్నారు. మొత్తంగా టీమిండియాకు కీలక ప్లేయర్లైన రోహిత్, కోహ్లీకి మాత్రం రెస్ట్ ఖాయమనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.